సర్వోన్నతుడు నేను మా పర్లకు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు జీవం కలిగినటువంటి కృప కలిగిన మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సజీవుడు అయిన మా తండ్రి మీకు వందనాలు. ఈ సమయంలో ఈ యొక్క మందిర ప్రతిష్ఠిత కార్యక్రమం నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం. ఆశీర్వాద భరితంగాను దీవెనకర్మగాను మీరు చేయాలని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభు నాయన మీ పరిచయం చేస్తున్నారు మీ కృపను మీరు తోడుగా ఉంచి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. పరిచర్యను దీవించమని ప్రార్థిస్తూ అదే రీతిగా నాయన మీరు అనుగ్రహించినటువంటి ప్రార్థనా మందిరాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఆశీర్వాదకరముగా దీవెనకరంగా అనేకులు రక్షింపబడుకు కారణ కారకముగా ఉంది దీవించమని యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ నామం పరట ప్రార్థిస్తున్నాం తండ్రి. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, మీ గొప్ప నామములకే మహిమ ఘనత ప్రభావములు స్తోత్రాలు అర్పిస్తున్నాము నాయన. నాయన ఉదయకాల సమయంలో నాయన ప్రభు పానపల్లి గ్రామంలో ఆత్మీ కుమారుడిచే నాయన ప్రభు ఏర్పాటు చేసిన నాయన ప్రభు ఈ మందిరం కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. నాయన ప్రభు ఈరోజు నీ దాసులు దీని నాయన మీ కొరకు ప్రతిష్ఠించుండగా నాయన మీ కృప, నాయన మీ అభిషేకము, నాయన మీ ప్రభావము మీ దాసుల మీద నాయన మీరు నాయన అభివృద్ధి చేయమని ప్రార్థిస్తున్నాము. మీరే తగిన కాపుదలు మీరు దయచేయండి. రాజుకొరకు ప్రార్థిస్తాం. అన్ని విషయాలు కూడా మీ కృప నీ బిడ్డలకు తోడుగా ఉంచి మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించమని ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా నేను ఆమె ఘనతకరముగా సమస్తము జరిగినట్లు సహాయం చేయమని ఏస్తున్నామని అడుగుతున్నాను కర్మ తండ్రి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామం పేరిట ఈ ప్రార్థన మందిరము ప్రతిష్ఠించు. నేడు మాతో కూడా సైన్యములకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా మమ్ము నడిపించుమా. ఈ సమయంలో మీకు ఎప్పటి నుంచి చెబుతున్నాను, నన్ను దేవుళ్ళని నా ఆత్మీయ తల్లిదండ్రి పరిచయం చేయాలనుకున్నాను. పెద్ద మందిరం ఓపెనింగ్ తీసుకొద్దాం అనుకున్నాను. నా ఆటంకం ఓపెన్ కాదని చెప్పి చిన్న మందిరానికి తీసుకురావాలి. అది గురించి ఎంతో చెప్తూ ఉంటాను మీకు. అలాగే నిజానికి మీరు అందరికీ ఒక డౌట్, ఈ నెల వచ్చిన దేవుళ్ళు ఒక నా గురించి అనుకున్నారు కదా, నాకు దేవుని పరిచయం చేసి దేవుని భక్తులు పెంచిన ఆత్మీయ తల్లిదండ్రులు వారికి కృతజ్ఞతలు. ఈ సమయంలో దైవసేవలు అర్థమానిస్తారు, ప్రభు బలారాధన జరిగిస్తారు, ఆశీర్వాదం వారి ద్వారా తీసుకుంటారు. ఆత్మీయతలు గారు గీతం అందరూ కూడా ఎవరి స్థానాల్లో వరకు కూర్చోండి. దేవునికి స్తోత్రం. పరమందు ఉన్న దేవా నీకే స్తోత్రం అన్న పాట పాడతానండి. నాతో కలిసి మీరు అందరూ పాడండి. ఇహ పరమౌనందు సర్వాధికారము కలిగిన
దేవా నీకే వందనం, స్తుతి ఘన మహిమలు నీకే చెల్లును, స్తుతులకు పాత్రుడా నీకే స్తోత్రము, నిన్ను స్తుతించుట శోభస్కరమయ్యా, ఆత్మానందముతో ఆరాధింతునయ్యా, నిన్ను స్తుతించుట మంచిది. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు. ఈ సమయంలో
మీరు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మీరు చేసినటువంటి ప్రతి విధమైన ఉపకారమును బట్టి, మేలును బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మీ యొక్క మహాకృపను బట్టి నాయన ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు చేయుటకు నిశ్చయముగా నిశ్చయించినటువంటి కారణమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మరి నాయన ఆత్మీయ కుమార్ రాజు పట్ల మీరు చేసిన మేలును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. కుటుంబీకుల కొరకు, ఆత్మీయ బిడ్డల కొరకు, ఈ గ్రామ రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థనా మందిరమును తండ్రి మీ యొక్క ఆశీర్వాదముతో అనేకులు వాక్యమని మీ సన్నిధిలో ఉండి నడిపించబట్టుకు సహాయం చేయమని ఏసీ వారి నామం పరట పెడుకుంటున్నాం తండ్రి. మంచిది, మీరు అందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉండుట అనేటువంటిది నాకు చాలా సంతోషం కలగజేస్తుంది. అలాగే ఆత్మీయ కుమారుడు రాజుగారు కూడా రక్షింపబడి అనేకులు రక్షింపబడాలి అనేటువంటి ఆశ మరి కలిగి, మరి స్థలములో దేవుని యొక్క మంచి సేవ చేయటం అనేది చాలా సంతోషకరమైనటువంటి సంగతి. ఎందుచేతనంటే ఒకరు వెలిగించబడిన తరువాత మరి అనేకులు వెలిగించబడాలి అనేటువంటి ఆశ కలిగి ఉండటం అనేది చాలా మంచిది. దానిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి ఈ వానపల్లి గ్రామంలో అనేకులు రక్షింపబడట కొరకై మరి ప్రార్థనా మందిరాన్ని దేవుని యొక్క గ్రంథం మనకి చాలా విషయాలు నేర్పిస్తూ ఉంటుంది. అలాగే రక్షణ అనేటువంటి ఆ కార్యంలోనికి మనల్ని నడిపించడానికి దేవుడు ఎంత అద్భుతమైనటువంటి ఏర్పాటు చేస్తాడు అంటే చాలా గొప్ప ఏర్పాటు చేస్తాడు. మా నాన్నగారు, మా అమ్మగారు కూడా రక్షణలోనికి రావడానికి, ప్రభువులోకి రావడానికి కారణాన్ని ఆలోచన చేసినట్లయితే అన్నవరంలో సత్యనారాయణ మూర్తి యొక్క గుడిలో ఒక పూజారిగా ఉన్నటువంటి ఆయన ఒక దినమున యేసు ప్రభువుని తన సొంత రక్షకునిగా తెలుసుకోవడానికి గల బలమైన కారణం ఏమిటంటే, వారు ఒక దినమున ఏది మంచిది, ఏది సత్యమైనది అని ఆలోచించేటువంటి మనస్సు వారు కలిగినందుచేత మేము ఎందుకు దేవుణ్ణి తెలుసుకోవాలి లేక నమ్ముకోవాలి లేక క్రీస్తునే ఎందుకు తెలుసుకోవాలి అనేటువంటి ఆ ఉద్దేశ్యము ఉన్నట్లయితే, మేము క్రీస్తు దగ్గరికి ఎందుకు రావాలి, మా క్రీస్తు అవసరం లేదు అన్న పరిస్థితి కలిగినటువంటి విధానంలో ఒక దినమున క్రీస్తు అందరికీ కావలసిన వాడు, క్రీస్తు అందరివాడు, ఆయన్ని నమ్మితేనే నిత్యజీవం కలుగుతుంది అనేటువంటి ఒక సత్యం ఒకరోజున వారికి బోధపడింది. అందుచేత అంత క్రితము మా తల్లిదండ్రులు, అలాగే మా పితరులు, మా కుటుంబ సభ్యులు, మేము పూజారులము కదా, పౌరోహితులము కదా, వేద పండితులం కదా,
మాకు అన్నీ తెలుసు అని చెప్పి అతిశయించారు. కానీ ఒక మరుగైనటువంటి మర్మం ఏదైతే ఉందో దానిని ఒక దినాన వారు తెలుసుకునడానికి ఆ మనోనేత్రం వెలిగించాడు దేవుడు. అంతవరకు కూడా తాము ఏం చేస్తున్నామో అదే సరైనది అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అందువల్ల మనం ఏదైతే ఇంతవరకు చేస్తున్నామో అదే సరైనది అని మనం అనుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ నిజమైనటువంటి సత్యము, నిజమైనటువంటి వెలుగు, నిజమైనటువంటి ఆ సర్వశక్తిమంతుడు ఎవరైతే ఉన్నారో వారిని మరి మా తండ్రి గారు కుటుంబ సభ్యులు తెలుసుకున్నప్పుడు వారు గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని పొందారు. నేను కూడా యేసుక్రీస్తుకు చాలా దూరంగా ఉండేవాడిని. కానీ ఒకరోజున యేసు ప్రభు దగ్గరికి రావడానికి గల కారణం ఏమిటంటే దేవుని యొక్క పరిశుద్ధ వాక్యములో ఒక పరిశుద్ధత అనేది క్రీస్తు కలిగి ఉన్నాడు, పవిత్రత అనేది క్రీస్తు కలిగి ఉన్నాడు, సుచరిత్ర అనేది క్రీస్తు కలిగి ఉన్నాడు. ఆయన కంటి చూపు ద్వారా కానీ, నోటి మాట ద్వారా కానీ, పడక ద్వారా కానీ, నడక ద్వారా కానీ ఏ విధమైనటువంటి అపచారము చేయకుండా ఆయన 33.5 సంవత్సరాల మానవ జీవితాన్ని జీవించాడు ఆయన. అందుచేతనని చెప్పి ఆలోచించినప్పుడు ఆయన గురించి ధ్యానించినప్పుడు అప్పుడేం జరిగిందంటే నా మనోనేత్రం కూడా వెలిగించబడి నేను ఖచ్చితంగా క్రీస్తు నాకు అవసరం, నేను ఆయన తెలుసుకోవాలి అనే సంగతి నాకు బోధపడింది. ముఖ్యంగా చాలా సంఘటనలు ఉన్నాయి, చాలా సంగతులు జరుగుతుంటాయి, అవి మన మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ఏదో ఒక కారణం చొప్పున మనం దేవుని యద్దకు వస్తూ ఉంటాం. అనేకమైన కారణాలు ఉంటాయి. ఒకరోజున నా చెల్లెలు, అమ్మాయి పేరు నాగమణి, ఆమె తీవ్రమైనటువంటి జ్వరము వచ్చి ఆ అమ్మాయి ఆ హాస్పిటల్లో చేర్చారు. కొన్ని దినాల తర్వాత ఆ అమ్మాయి మరణించింది. ఆ జీవము లేనటువంటి ఆ యొక్క శరీరాన్ని చూచినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. నాకు అప్పటికే ఉపనయనం చేశారు కాబట్టి నేను వేదాలు అవి నేర్పించాలని మా నాన్నగారి యొక్క ఆశ. అయితే ఇవి అలాగ ఉంచండి. అప్పుడేం జరిగిందంటే ఈ నా పెద్ద చెల్లెలు ఎప్పుడైతే మృతి చెందిందో అప్పుడు బంధువులందరూ కూడా వచ్చారు. వచ్చినప్పుడు మా తల్లిగారు తండ్రి గారు చాలా దుఃఖంతో ఉన్నారు, నేను కూడా దుఃఖంతో ఉన్నాను. ఎంచేతనంటే అంతవరకు చక్కగా ఉన్నటువంటి ఆమె అంతలోనే నిర్జీవముగా అయిపోవటం చూసినప్పుడు నాలో ఒక చలనం బయలుదేరింది. నా మేనమామ గారు ఒక ఆయన ఉండేవారు, బమిటిపాడు విశ్వనాథ శాస్త్రి అని, ఆయన ఆ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాడు. ఆయన్నే ఏం జరిగింది ఏమిటన్నప్పుడు ఆయన అన్నమాట, ఆ చెల్లి దేవుడి దగ్గరికి వెళ్ళిందిరా, మళ్ళా వస్తుందని అన్నాడు ఆయన. కాబట్టి దేవుని యొద్దకు వెళ్ళడం ఏమిటి, దేవుని దగ్గర నుంచి మరలా వచ్చే పరిస్థితి ఏముంటుంది. వీరందరూ కూడా ఆ శరీరాన్ని వారు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఆ గృహమంతా కూడా విచారంతో ఉన్నది. నా మటుకు నేను కూడా దుఃఖాక్రాంతుడిగా ఉన్నాను. అప్పుడు నేను నా బాల్య దినములు అందే సృష్టికర్తను గురించినటువంటి ఆలోచనలు మొదలయ్యాయి. ఆలోచించేవాడిని జీవితం తర్వాత ఏమిటి అని. అందువల్ల నేను యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావడంలో గల కారణం ఏమిటనంటే ఈ జీవిత దినముల మటుకే ఒక ఆశీర్వాదాన్ని పొందగోరి కాదు, కానీ ఈ జీవిత దినముల అంతమందు శాశ్వతము కూడా మన సమస్యకు పరిష్కారం ఇవ్వగలిగినటువంటి ఒక జీవము
ఒక సంపూర్ణత, ఒక పరిపూర్ణత ఏదైతే ఉన్నదో దాన్ని తెలుసుకోవడం కొరకు, గ్రహించుకోవడం కొరకు ప్రభు దగ్గరికి రావడం జరిగింది. ఒక దినమున ఒక గొప్ప దైవజనురాలు వాక్యం చెప్పారు. ఆ వాక్యం వింటున్నప్పుడు చాలా వందల మంది ఉన్నారు, కానీ ప్రభు నాతో ఆ దినమున మాట్లాడినారు. ఎలాగంటే ధనవంతుడు లాజరు సంగతి చెప్పారు. చెప్తున్నప్పుడు ఆ కథనాన్ని చాలాసార్లు విన్నాం, అయితే చాలాసార్లు చదివాం అప్పటికి, కానీ ఆ దినమున వాక్యం వింటున్నప్పుడు ఇప్పుడు ఈ శరీరంలో నుంచి యొక్క ఆత్మ వెళ్ళిపోయినట్లయితే ఎక్కడికి వెళ్ళాలి, దాని గురించి మన ముందు ఏర్పాటు ఏమిటి, ఆత్మ రక్షణ కోసం ఏం చేయాలి, ఈ విషయాలు బోధింపబడుతున్నప్పుడు నేను ఆలోచించాను, నాకన్నా చిన్నవారు, నాకన్నా గొప్పవారు, నాకన్నా తెలివైన వారు, నాకన్నా జ్ఞానం గలవారు ఎంతోమంది మరి గతించిపోవటం చూస్తున్నాను. కానీ నా విషయం ఏమిటి, నా ఆత్మ రక్షణ విషయం ఏమిటి? అప్పుడు నేను ఆలోచించినప్పుడు నేను యేసు ప్రభు దగ్గరికి రావడానికి, నా హృదయాన్ని ప్రభువుకి ఇవ్వడానికి, నా హృదయంలోనికి ప్రభువుని ఆహ్వానించడానికి కూడా అప్పుడు ఆ సందర్భము వచ్చింది. కాబట్టి ఈ సమయంలో మనము క్రీస్తును సంపాదించుకునడానికి ఉన్నవారం, ఆయన్ని పొందడానికి ఉన్నవారం, ఆయన కోసం జీవించడానికి ఉన్నవారం. ఈ దినమున చాలా సంతోషించదగ్గ దినం. ఎంతచేతనంటే ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించదము. ఎందువలనంటే దేవుని యొక్క అత్యంత మహాకృప ఇక్కడ మరి మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏమిటంటే చాలామందికి దీని యొక్క విలువ, దీని యొక్క శ్రేష్టత, దీని యొక్క ధన్యత తెలియకపోవచ్చు. అందువల్ల ఇది ఏమిటో జరిగిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి హృదయంలో జరిగే మార్పు, మనస్సులో జరిగే మార్పు, జీవితంలో జరిగే మార్పు అది. మీకు చిన్న విషయం చెప్పి మందిరాన్ని గురించి చెప్తాను. అదేమిటంటే ఒక అమెరికా దేశస్థుడు ఒక దినాన ఆఫ్రికా ఖండంలోని ఒక ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే చాలామంది ఆరాధన చేయటం చూశాడు. అమెరికాలోనే కాకుండా ఆఫ్రికాలో కూడా సువార్త జరగటం చూసినప్పుడు వారందరినీ చూచి అమెరికా దేశస్థుడు నవ్వుకొని, మీకు పనిపాటలు లేవా, ఇలా భజనలో కూర్చున్నారు అని ఆక్షేపించాడు. అక్కడ ఒక వ్యక్తి ఆత్మలో తీవ్రంగా మండుచుండటాన్ని చూసినప్పుడు అతనితో అన్నాడు, నీవెంత ఇలాగా చేస్తున్నావు, ఏంటిది, నీకేమైనా పిచ్చిగా నేనా, ఏముంది ఇందులోను అని తన యొక్క ఆక్షేపణ తెలియజేశాడు. అప్పుడు ఏం జరిగిందంటే ఆ యొక్క వ్యక్తి అన్నాడు, కదా మీరు నాతో వచ్చినట్లయితే కొన్ని విషయాలు మీకు చూపిస్తాను అని చెప్పాడట. సరే రా, ఆయనతో పాటు ఈ అమెరికాను వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఒక లోయ దగ్గరికి తీసుకెళ్ళాడు, ఒక ప్రాంతానికి తీసుకెళ్ళాడు. చూడండి అని చెప్పినప్పుడు అక్కడ అనేకమైన అస్థిపంజరాలు ఉన్నాయి, అవన్నీ చూపించాడట. ఇవన్నీ నాకెందుకు చూపిస్తున్నావు అన్నట్ట. నేను పూర్వం ఎలాంటి మనిషిని అంటే నరరూప రాక్షసుణ్ణి, మాకు తెల్లవారు ఎవరైనా కనపడినప్పుడు మాకేం అనిపించేదంటే ఈ వ్యక్తిని చంపుకుని తింటే ఎలా ఉంటుంది అని అనిపించేది. చాలామంది కోళ్ళు, గొర్రెలు, మేకలు మరొకటి మరొకటి తింటారు, కానీ మేము మనిషి మాంసము రుచి మరిగిన వారు. అందువల్ల ఏం చేస్తామంటే వారితో స్నేహం చేసి, వారిని మచ్చిక చేసుకుని, వారిని చంపేసి ఆ తర్వాత ఆ మాంసాన్ని తింటాం. మీరు ఎలాగైతే చేపలు తింటారో అలాగే మేము ఇలా తింటాం. నేను ఒకవేళ
యేసుక్రీస్తు ప్రభుని నా సొంత రక్షకునిగా అంగీకరించకపోతే నేను నిన్నేం చేసేవాడిని అంటే నా మాయతో నా మాటలతో నిన్ను ఉరిటి కొట్టించి పాటికి చంపుకుని తినేసి ఉండేవాడిని. కాబట్టి క్రీస్తు ఇక్కడ ఉండబట్టి, క్రీస్తు నాలో ఉండబట్టి నేను మారిన మనిషిగా ఉన్నాను. క్రీస్తు ఏం చేస్తున్నాడు అని మీరు అడిగారు. క్రీస్తు ఏం చేస్తున్నాడంటే హృదయాలను మారుస్తున్నాడు, జీవితాలను మారుస్తున్నాడు. నరరూప రాక్షసునైన నన్ను, ఇంతమందిని తిన్నాను నేను, అలాంటి నన్ను యేసుక్రీస్తు మార్చాడు. దానిని బట్టి ఆయన ఎంత గొప్పవాడో చూడండి అన్నాడట. అందుచేత మానవ జీవితాలను, మానవ హృదయాలను మార్చగల శక్తి జీవము గల దేవుని వాక్యానికి ఉన్నది, జీవము గల క్రీస్తుకు ఉన్నది. ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రతి హృదయాన్ని, ప్రతి మనస్సును కూడా నూతనపరిచి, వారిని సిద్ధపరిచి తండ్రికి అప్పగించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ సమయంలో ఈ యొక్క దేవుని యొక్క ప్రార్థన స్థలము యొక్క ప్రతిష్ఠిత సందర్భములో మనము గ్రహించుకోవలసినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. అవేమిటంటే, దేవుడు ఈ కార్యం చేయటానికి ముందుగానే దేవుడు ఒక ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాట్లు ఎలాగుంటాయంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయన్నమాట. అలాగే మనకి సౌరపాలెంలో మణమ్మ గారు, ఆ కుటుంబం రక్షింపబడింది. ఆ తర్వాత కుమార్తె, అలాగే ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రభువుని తెలుసుకోవటం జరిగింది. ప్రభు కృపను బట్టి అక్కడ మేము పరిచర్య చేస్తూ వచ్చాం. తర్వాత మరి వెంకటలక్ష్మి కూడా విజయ్ కదా, ఆ అమ్మాయి కూడా చాలా భక్తిగా ఉండి ఆరాధనలో పాలు పొందేది. అప్పుడు భీమన్న రక్షింపబడాలని చెప్పి ఎంతో అడిగేదన్నమాట, ప్రార్థన చేస్తూ ఉండేవారు. సరే, ఈ విధంగా కుటుంబము రక్షింపబడటము, అలాగే మేరీ విషయంలో దేవుడు రాజును మరి శుద్ధపరచటము, మరి ఇక్కడ వీరి తాతగారు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. ఆ తర్వాత మరి రాజు ప్రభుని అంగీకరించి రక్షింపబడి బాప్తిస్మం పొంది మరి మా ఆరాధన కూడా చక్కగా వస్తూ ఉండే జరిగేది. అయితే మరి ఆత్మీయ కుమారుడు రాజు రక్షింపబడింది మొదలుకుని కూడా ఒక తీవ్రత కలిగినటువంటి వ్యక్తిగా వస్తూ వచ్చాడు. నేను రక్షింపబడ్డాను, నా ఇంటి వారు రక్షింపబడాలి. నేను రక్షింపబడ్డాను, నా గ్రామం రక్షింపబడాలి అనేటువంటి ఆశ క్రమంగా వచ్చింది. అలాగే మా దగ్గర ఆత్మీయముగా బలపడడానికి కుటుంబ సభ్యులందరికీ దేవుడు సహాయం చేశాడు. మరి మారు మనస్సు పొంది బాప్తిస్మం పొంది, అలాగే మేము కూడా వివాహం చేయడానికి సహాయం. ఆ తర్వాత దేవుడు మరి కవల బిడ్డలను ఇచ్చాడు, ఇద్దరు అమ్మాయిలను కూడా ప్రభు ఇచ్చాడు. వారు ఎదిగి పెద్దవారు అవుతున్నప్పుడు చూచినప్పుడు నేను చాలా సంతోషించాను. ఈ సమయంలో ఒక ఆశ మరి రాజు కలిగి ఉండటాన్ని గమనించాం. అప్పుడు మేము ఎలా సేవ చేయాలనుకుంటున్నప్పుడు దైవ జనరాలు నేను కూడా ప్రార్థన చేసాం. ఆ తర్వాత మరి ఆయా స్థలాలకులో, ఆయా ప్రాంతాలలో కూడా వెళ్ళి సేవ చేయటం, అదేవిధంగా ముఖ్యంగా దేవుడు రక్షించినటువంటి వ్యక్తులు, దేవుని చేత రక్షింపబడిన వ్యక్తులు ఏం చేయాలని, ముందుగా నీ ఇంటి వారికి వెళ్ళి ఆ యొక్క ఆ విషయాన్ని తెలియజేయమంటాడు కదా. కాబట్టి ఈ దినమున మరి గ్రామము రక్షింపబడాలి, గ్రామస్తులు రక్షింపబడాలి, ఈ ప్రాంతము రక్షింపబడాలని ఆశతో మరి ఈ ప్రాంతంలో సేవ చేయడానికి తన సేవకునిగా ప్రభు ఇక్కడికి మరి నడిపించటము కూడా జరిగింది. ఇది చాలా సంతోషించదగిన విషయము. ఈ దినమున ఇచ్చినటువంటి ఆ యొక్క గృహం పైన ఒక ప్రార్థనా స్థలముగా మరి దేవుడు చేత ప్రేరేపించబడి ఈ విధంగా ఏర్పాటు చేయడానికి కుటుంబానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి ఇది కేవలము దేవుని యొక్క కృప ఒకటి. రెండవది ఏమిటంటే దేవుని యొక్క సంకల్పం. మూడవది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఏర్పాటు.
ఎందుచేతనంటే ఈ గ్రామస్తులందరూ కూడా రక్షింపబడాలని యేసు ప్రభు ఆలోచన. గ్రామం అంతటిని యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు. మరి గ్రామం అంతటిని యేసు ప్రభు ప్రేమిస్తూ ఏం చేస్తాడంటే ఒక అద్భుతమైన కార్యం చేస్తాడు. ఒకవేళ మీ దగ్గర ఉన్నటువంటి సెల్లో ఆ యొక్క సిగ్నల్ అందటం లేదనుకోండి, అప్పుడు మీరు ఆ యొక్క ఎయిర్టెల్ కావచ్చు, ఐడియా కావచ్చు, వాళ్ళ కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే ఆలోచన చేసి ఏదో ఒక స్థలాన్ని ఎంచుకొని ఆ స్థలంలో ఒక టవర్ ఏర్పాటు చేస్తారు. ఆ టవర్ ఏర్పాటు చేసిన తర్వాత సిగ్నల్ ప్రాబ్లం అక్కడ ఉండదన్నమాట. ఆ ప్రాంతం అంతా కూడా సిగ్నల్ ప్రాబ్లము ఉండదు. ఆ విధంగా మన యొక్క మాటలు చక్కగా అవతల వారికి వినబడతాయి, అవతల వాళ్ళ మాటలు మనకు వినబడతాయి. మనము జియో వారిని కానీ లేకపోతే ఎయిర్టెల్ కానీ లేక మరొక సంస్థను కానీ మాకు సిగ్నల్ లేదనగానే మన అందరి ఇండ్లకు పట్టుకొచ్చి ఒక్కొక్క టవర్ బిగించడం ఏం చేతనంటే అలా చేయరన్నమాట వాళ్ళు. మన ప్రాంతం అందరికీ కూడా ఒక చోట ఏర్పాటు చేస్తారు. అలాగనే ఈ సమయంలో మనం గమనించినట్లయితే మరి కుమారుణ్ణి దేవుడు ఏర్పాటు చేసుకొని ప్రత్యేకపరచుకొని మరి ప్రాంతం యొక్క రక్షణ కొరకు వాడుకోవాలని చెప్పి ఆయన తలంచాడు. అది అందువల్ల ఒక ఏర్పాటు ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. కనుక అలాంటి ప్రేరేపణ రావటము, ఆ శ్రమలు వచ్చినా, కష్టములు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, హింసలు వచ్చినా, వేదన వచ్చినా, శోధన వచ్చినా, లేక పరిశోధన వచ్చినా, పరీక్ష వచ్చినా, ఏదొచ్చినా కానీ అన్నిట్లో కూడా మరి ఓర్చుకొని సహించుకొని మరి ఆత్మలు రక్షింపబడాలి అనేటువంటి ఆశతో మన మధ్యలో ఉండటం అనేది చాలా మంచిది. మా యొక్క అనుదిన ప్రార్థన యందు కూడా మరి ఈ అంశాల నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒక మాట జ్ఞాపకం చేయాలి, అదేమిటంటే నిజంగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా అని చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్య జరిగింది అదేమిటంటే, మేము ప్రతి నెల కూడా అన్నవరం వెళ్ళి పరిచర్య చేస్తాం, రేపటి దినాన్ని వెళ్తాం అన్నమాట. చెప్పొచ్చే విషయం ఏమిటంటే అక్కడ వెంకటరత్న మాస్టర్ అని ఒక ఆయన ఉన్నాడు, రిటైర్డ్ టీచర్, భార్య పేరు విజయ. అయితే వాళ్లకు ఈ మధ్యన బంగారం పోయింది. అది ఎంత అంటే 700,000 రూపాయలు విలువైన బంగారం పోయింది. ఎవరు పట్టుకెళ్ళిపోయారో తెలియదు. ఆ సమయంలో ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు దైవజనరాలు నేను కూడా ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి దేవుని యొక్క సంకల్పం కోసం, అంటే దేవుడు ఇస్తాడు అని చెప్పాం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే తన సేవకుని యొక్క మాట దేవుడు రూఢీపరుస్తాడట. ఎలా ఇస్తారు, ఎవరు తీసుకుపోయారో తెలియదు, ఏమైందో తెలియదు. కానీ అది వారు రిటైర్ అయిపోయి ముసలివాళ్ళు అయిపోయి ఏదో ఈ బంగారం ఎందుకంటే అలంకరించుకోవడానికే కాకుండా అవసరమైతే అమ్ముకుని ఏదో ఖర్చులకు ఉపయోగపడతాం. సో ఇప్పుడు ఏమైందంటే ఆమె చాలా వేదన పడుతోంది, మాస్టర్ ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అని. మేమిద్దరము దైవజనరాలు నేను కూడా జీవం గల దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తాం. అలా ప్రార్థన చేస్తూ చేస్తున్న సమయంలో 22 దినాల అనంతరం ఒక ఆశ్చర్యమైన కార్యం జరిగింది. ఆ ఆశ్చర్యమైన కార్యం ఏమిటంటే ఇద్దరు అక్క చెల్లెండ్రు అది తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయినటువంటి వారిద్దరికీ కూడా ఒక విధమైనటువంటి పశ్చాత్తాపం, ఆ రోజు నుంచి కూడా నిద్ర పట్టకపోవటం, ఇవన్నీ చూచినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే 22 దినాల తర్వాత 700,000 రూపాయలు విలువైన ఆ బంగారాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లోపట ఆ కిటికీలో నుంచి లోపట వేసేసి వెళ్ళిపోయారు. వీళ్ళు లేచి చూసుకునేటప్పటికి అక్కడ ఏం జరుగుతుందంటే 700,000 రూపాయలు విలువైన బంగారం కూడా లోపట ఉందండి, కిటికీలో నుంచి లోపలే వేసేసారు.
ఎంత గొప్ప అద్భుతమైన కార్యం. మేము ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం. దేవుడు ఈ కార్యం చేశాడండి, మీ ప్రార్థన ప్రభువు విన్నాడు అని చెప్పి ఆయన ఫోన్ చేశాడు. మాస్టర్, మీకు నేను జ్ఞాపకం చేసేది ఏమిటంటే, మన ఆత్మ సంబంధమైన పరిస్థితులతో పాటు శరీర సంబంధమైన పరిస్థితులను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ దినాన ఒక రూపాయి పోతే మరలా దొరుకుతుందన్న నమ్మకము లేదు. ఒక గ్రాము బంగారం పోతే దొరుకుతుందన్న నమ్మకం లేదు. అలాంటిది 7 లక్షల రూపాయలు విలువైన దానిని మరలా వాళ్ళు తిరిగి ఇచ్చారు అంటే, తెచ్చి పడేశారు అంటే అది మామూలు విషయం ఏమాత్రమో కూడా కాదు. ఎందుచేతనంటే దేవుడు ప్రార్థన ఆలకించేటువంటి వాడు, ప్రార్థనకు జవాబిచ్చేటువంటి వాడు. దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టేటువంటి మొరను దేవుడు వినేటువంటి వాడు. ఈ సమయంలో దేవుని వాక్యముల నుంచి ఒక వచనాన్ని చదువుకుందాం. 42వ కీర్తన మొదటి వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. ఒకసారి నేను చదువుతాను, నా వెనకాల మీరు చెప్పండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. మాటలు ఎవరు చెప్తున్నారు? కోరహు యొక్క కుమారులు చెప్తున్నారు. గమనించాలి, కోరహుకి కోరహు కుమారులకి కూడా వ్యత్యాసం ఉంది. కోరహు మరి ఆత్మానుసారమైనటువంటి వ్యక్తి కాడు. ఆయన ఎంత మాత్రమో కూడా మరి ఆ జీవము గల దేవుణ్ణి కానీ, జీవము గల దేవుని సేవకుడైన మోషేను కానీ ఏమాత్రమో కూడా లక్ష్య పెట్టకుండగా దేవుని యొక్క కార్యముల మీద, దేవుని పని మీద గొప్ప తిరుగుబాటును చేసిన వ్యక్తి కోరహు. అలాంటి సమయంలో దేవుడు ఏం చేసేవాడు అంటే, వారికి బుద్ధి చెప్పడానికి కొన్ని కార్యాలు చేసేవాడు ఆ కాలంలో వెంటనే. ఎందుకంటే వారు భయమునంది పాపము చేయకుండా ఉండాలన్నది దేవుని యొక్క చిత్తము. కనుక వారి మీద కనుక కోరహు యొక్క సమూహము మీదకి వారు భయంకరమైన తిరుగుబాటు చేసిన కారణం చేత మరి ఉగ్రత కుమరిస్తున్నటువంటి సమయంలో కోరహు యొక్క కుమారులు ఏం చేశారంటే, ఆ స్థలము నుంచి పరిగెత్తుకుని వచ్చి దేవుని యొక్క సాన్నిధ్యానికి వచ్చేసినట్లుగా మనం చూస్తాం. దేవుని యొక్క ప్రార్థన ఆ స్థలములోనికి పరిగెత్తుకుని వచ్చినట్లుగా చూస్తాం మనం. కారణం ఏమిటంటే, వారు చెప్తున్నటువంటి మాట, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. ఈ మాట ఎందుకన్నారంటే, దుప్పి గురించి తెలుసుకోవాలి. దుప్పికి ఎక్కువగా చెమట పడుతుంది. ఆ చెమట యొక్క వాసన ఆ క్రూర జంతువులకు తెలిసినప్పుడు అవేం చేస్తాయంటే, దాని మీద దాడి చేసి దానిని చంపేస్తాయి. అందుచేత అది ఏం చేస్తుందంటే, ఎప్పుడూ కూడా స్నానం చేయడానికి శుభ్రంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడూ కూడా నీటి వాగుల కోసం చూస్తుంది. దాని అర్థము ఏమిటంటే, సజీవుడివైన జీవము గల దేవ, సర్వశక్తిమంతుడైనటువంటి ఏల్షద్దాయి ప్రభువ, మేము కూడా నీ వాక్యము కొరకు ఆశపడుతున్నాం. దేవుని వాక్యంలో చెప్పబడ్డ మాట, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో అదే నాకు నెమ్మది కలగచేయు.
గమనించారండి, మన యొక్క ఆత్మ సంబంధమైన, శరీర సంబంధమైన, అన్ని మానసిక సంబంధమైన ప్రతి పరిస్థితికి కూడా సమాధానము దేవుని యొక్క అమూల్యమైన వాక్యం. కాబట్టి నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది అంటే దాని అర్థం ఏమిటంటే మన ఆత్మలు రక్షింపబడతాయి. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం నిత్యత్వంలోనికి సమాధానముగా ప్రవేశించగలం. ధనవంతుడు లాజరు సంగతి మరలా జ్ఞాపకం చేశాను కదా, లాజరును ఎదుర్కొనుటకు దేవదూతలు వచ్చారు, ధనవంతుణ్ణి ఎదుర్కొనుటకు దేవదూతలు రాలేదు, చూచారా? అందువల్ల ఒక ఆదీక్షత అన్నమాట, జీవము గల దేవ నీ సన్నిధికి ఎప్పుడు వస్తాను, ఎందుకు ఆయన సన్నిధికి ఎందుకు వస్తున్నాడు ఒక వ్యక్తి అంటే ప్రార్థన చేయటానికి. ఎందుకు వస్తున్నాడంటే వాక్యము వినడానికి. ఆయన సన్నిధికి ఎందుకు వస్తున్నాడంటే వాక్యముని విని గైకొనడానికి. ఈ మాట ఈ నా మాటలు విని దాని ప్రకారంగా చేయువాడే బండ మీద తన ఇంటిని కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉండను. మందిరాన్ని గురించి మరొక మాట చదువుకుందాం. 84వ కీర్తన మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతాను, నా వెనకాల మీరు చెప్పండి. సైన్యములకు అధిపతి యగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సమసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతి వగు యెహోవా నా రాజా నా దేవ, నీ బలిపీఠమునద్దనే పిచ్చుకులకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. 10వ వచనం, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునద్ద నుండుట నాకిష్టము. చదవబడినటువంటి వాక్యాల్లో మనం చూస్తే ఒకటి అర్థమవుతోంది, అదేమిటంటే దేవుని యొక్క మందిరం యొక్క విశిష్టత. ఆ కాలంలో మనం చూసినట్లయితే దావీదు కుమారుడైన సొలొమోను కూడా చాలా పెద్ద దేవాలయాన్ని కట్టాడు. ఆయన చాలా పెద్ద దేవాలయం, చాలా సంవత్సరాలు పట్టింది. అయితే దావీదు దానికోసం కావలసినటువంటివన్నీ కూడా సమకూర్చాడు. ఆయన కుమారుడైన సొలొమోను అయితే చాలా పెద్ద మందిరాన్ని కట్టాడు. అంటే ఆ మందిరము దగ్గరకు ప్రజలు తండోపతండాలుగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉండేవారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దేవాలయాన్ని సొలొమోను కట్టాడు. సరే, ఈ సందర్భంలో మనం గ్రహించేది ఏమిటంటే అక్కడ బలులు అర్పించేవారు, నైవేద్యాలు అర్పించేవారు, రకరకాలైనటువంటి కార్యాలు చేస్తూ ఉండేవారు. దావీదు కాలం ముందు ఎక్కడంటే గుడారాలు వేస్తారు. అంటే ఆ గుడారం లోపల మరి వారు ఆ యొక్క మందసపు పెట్టెను పెట్టుకునేవారు. వారికన్నా ముందుగా అది బయలుదేరుతూ ఉండేదన్నమాట, యాజకులు మోసుకుని వెళ్తూ ఉండేవారు. కాలక్రమంలో దావీదు కుమారుడైన సొలొమోను అద్భుతమైన మందిరాన్ని కట్టినప్పుడు ఆ మందిరాన్ని చూడడానికి విశ్వవ్యాప్తంగా ప్రజలు యెరూషలేమునకు వచ్చారు. అయితే ఆ మందిరాన్ని వారు చాలా ఘనపరిచేవారు, చాలా కీర్తించేవారు.
ఈ సమయంలో మనం గ్రహించేది ఏంటంటే, మన మధ్యలో కూడా ఒక ప్రార్థనా స్థలము ఉండడంలో గల కారణము, దేవుడు ఉంచడంలో గల కారణం ఏమిటంటే, ఎండ రావచ్చు, వర్షం రావచ్చు, ఋతువులు మారచ్చు, పరిస్థితులు మారచ్చు, అలాంటప్పుడు అందరము కూర్చుని శ్రద్ధాభక్తులతో వాక్ష పఠనం చేయాలన్నా, వాక్ష ధ్యానం చేయాలన్నా, ప్రార్థించాలన్నా ఉండాలి, దేవుని యొక్క సన్నిధి ఉండాలి. కాబట్టి దేవుడు ఏం ఏర్పాటు చేశాడు అంటే, మరి ఈ స్థలమును దేవుడు అనేకులు సమాజముగా కూడి ఆరాధించడానికి దేవుని చిత్తంలో ఏర్పరిచాడు. ఒక విషయం ఏమిటంటే, చాలామంది తెలియక అనుకుంటారు, మనకేదో ఒక వ్యతిరేకముగా లేక మన మతానికి వ్యతిరేకముగా ఏదో జరిగిపోతుంది అని చెప్పి చాలామంది తప్పుగా అపోహపడుతూ ఉంటారు, తప్పుగా అపోహపడేవారు ఉంటారు. ఒక రోజున నేను అన్నవరంలో సేవకు వెళ్ళినప్పుడు మా కుటుంబాలకు చెందినటువంటి బ్రాహ్మణులందరికీ కూడా సువార్త చెబుతున్నాను. చెబుతున్నటువంటి సమయంలో వారు ఏం చేస్తారు అంటే, అందులో ఉద్రేకము కలిగినటువంటి వ్యక్తులు నా మీదకి వచ్చి చాలా రోషమైనటువంటి పదజాలంతో మాట్లాడటం ప్రారంభించారు. ప్రారంభిస్తున్నటువంటి సమయంలో కొంతమంది అలా మాట్లాడుతుంటున్నారు, ఆయా రీతులుగా మాట్లాడుతున్నారు, ఆయా రీతులుగా దూషిస్తున్నారు, ఏదో జరగకూడదు, ఏదో జరిగిపోతుంది ఇక్కడ అన్నట్టు. అలాంటి సమయంలో ఒక ఆయన లేచి అన్న మాట ఏంటంటే, ఒక చక్కని మాట చెప్పాడు. ఈయన చెప్పేది మనం వినకపూర్వం మనం విమర్శించచ్చా? క్రీస్తుని గురించి చెప్తున్నాడు, క్రీస్తుని గురించి మనం వింటే మనకు వచ్చే నష్టం ఏమిటి? ఆయన్ని గురించి మనం తెలుసుకుంటే వచ్చే నష్టం ఏముంది? ఆయన ఎవరికి హాని చేయలేదు కదా, క్రీస్తు ప్రభు ఎవరికి హాని చేయలేదు, క్రీస్తును నమ్మిన వాళ్ళు కూడా ఎవరికి కూడా హాని చేయలేదు. అలాంటప్పుడు మరి ఈయనను మీరు ఇలాగా దుర్భాషలు ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి అన్నాడు ఆయన. ఆయనకి ఎప్పుడూ కానీ మేము కొన్ని సువార్త పత్రికలు అలాగే పరిశుద్ధ గ్రంథం గతంలో ఎప్పుడో ఇచ్చి ఉన్నామట. అది ఆయన గుర్తు చేస్తూ చెప్పిన మాట ఏమిటంటే, ఈ యొక్క వాక్షముతో కూడినటువంటి ఆ పత్రికలు చదివినప్పుడు, పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు భయంకరమైనటువంటి త్రాగుబోతునైనా నేను మారాను అని వారి దగ్గర సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏం చేద్దానంటే ఆయన ఏం చేశాడంటే, భయంకరమైనటువంటి త్రాగుబోతుగా ఉన్నాడు అలాంటి వాడి వాడిని ఏం చేశాడంటే, క్రీస్తు మార్చాడు, త్రాగుడు మానివేశాడు. ఏ కార్యక్రమం చేసినా కానీ త్రాగి చేసేవాడు ఆయన. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏమైందంటే మారాను. అది చెప్తున్నాడు ఆయన, యేసు ప్రభు మన జీవితాలను మారుస్తాడు, మన హృదయాలను మారుస్తాడు. అలాంటప్పుడు మరి ఎందుకు ఇతనిని ఈయనను విమర్శిస్తారు మీరు చెప్పనివ్వండి. మనకు నచ్చితే, మనకు అంగీకారం అయితే తీసుకుందాం అని చెప్పాడు ఆయన. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్షము మీ మధ్య ఉండటం అనేది, అది మీకు ఎంతో ఉపయోగకరం. మానవ జీవితాలను పరిస్థితులను మార్చివేయగలిగినటువంటిది శక్తి ఆయనకు ఉంది. ఏంటంటే, కఠినమైనటువంటి హృదయాలు కలిగిన వారు మెత్తని మనస్సు గలవారుగా ఉంటారు. ఎంతోమంది వ్యభిచారులైన వారు ఆ వ్యభిచార పాపాన్ని విడిచిపెట్టారు దేవుని వాక్షం వల్ల. ఎంతోమంది దొంగలు తమ దొంగతనాన్ని విడిచిపెట్టారు. ఎంతోమంది పేకాట అలవాటు గలవారు, జూదం అలవాటు గలవారు విడుదల పొందారు. కామక్రోధ మోహ మదమత్సర్యాదుల నుంచి విడుదల పొందారు క్రీస్తు వాక్షం ద్వారా.
అదేవిధంగా ఎన్నో భయంకరమైనటువంటి అలవాట్లు కలిగిన వారు, తల్లిదండ్రులను చూడని వారు, తల్లిదండ్రులను చూచేవారుగా మారు, తిరుగుబాటుదారులు, తిరుగుబాటు అనేటువంటి స్వభావాన్ని విడిచిపెట్టారు, పాపమును విడిచిపెట్టారు. యేసుక్రీస్తు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని మాత్రము ప్రేమించడు. అందువల్ల ఎంతోమంది తమ జీవితాలను మార్చుకున్నటువంటి వారు ఉన్నారు ఈ దినాన కూడా. అందువల్ల దేవుని సన్నిధి లేక దేవుని యొక్క మందిరము లేక ఆరాధనా స్థలము ఉండటం వల్ల గ్రామమునకు మంచిది, గ్రామస్తులకు ఆశీర్వాదకరం, గ్రామ పెద్దలకు ఆశీర్వాదకరం, పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి దీవెన. ఆ యొక్క మందస్తపు పెట్టే ఎక్కడ పెట్టారో అక్కడ ఆశీర్వాదం వచ్చింది, ఆ మందస్తపు పెట్టి ఎక్కడ ఉంచారో ఆ ప్రాంతానికి ఆశీర్వాదం వచ్చింది, ఆ వ్యక్తులకు ఆశీర్వాదం వచ్చింది. కనుక నిత్యము కూడా స్తుతించేటువంటి స్థలము ఉన్న చోట మంచిదే తప్ప దానివల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. అందువల్ల జీవితాలను మార్చి బ్రతుకులను మార్చేటువంటి దీనికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి వారంగా ఉన్నామన్నమాట. అందువల్లనే దేవుని మందిరానికి ఎప్పుడు వస్తాను, ఎప్పుడు రావాలని నాకు ఆశ ఉన్నది అనే మాటలు వారు ఉపయోగిస్తారు. అదేవిధంగా కోరహ కుమారులు తమ తిరుగుబాటును విడిచిపెట్టి తమ తండ్రి బాటలో నడవకుండా వారేం చేస్తారంటే దేవుని యొద్దకు వచ్చినందుచేత వారు వారి కుటుంబాలు కూడా రక్షింపబడ్డాయి. కనుక ఆ రక్షింపబడినటువంటి గొప్ప స్థితి అనేటువంటిది ఇక్కడ ఉంటూ ఉంటుంది అనేది మనం గ్రహించాలన్నమాట. అందువల్ల నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు. ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు ఇక్కడ వ్రాయబడ్డాయి. అలాగే మన ప్రభు దినాలలో కూడా ఏం జరిగిందంటే ఆ యొక్క మందిరము పురాతనమైంది లేదు కానీ ఆ తర్వాత కాలంలో కట్టబడినటువంటి మందిరం ఉన్నది. ఆ కాలంలో ప్రభు ఈ లోకానికి వచ్చారు కాబట్టి ఆ సందర్భంలో కూడా చాలా విషయాలు ప్రభు మాట్లాడటము మనం వింటామన్నమాట. యేసు ప్రభు అన్నారు ఒక రోజున, ఈ మందిరమును పడగొట్టండి, 3 దినములలోగా నేను లేపుతాను అన్నాడు. అంటే దేని గురించి ఆయన మాట్లాడారు? అక్కడ ఉన్నటువంటి ప్రార్థనా మందిరాన్ని గురించి కాదు, తన దేహం అనేటువంటి దేవాలయాన్ని గురించి మాట్లాడారు. ఆ మాత్రము జ్ఞానము కూడా వారు లేకుండగా మరి ఉండటం అనేది మనం చూస్తున్నాం. అందువల్ల వారు అభియోగం ఓపినప్పుడు కూడా అదే మాట ఉదాహరించారు, ఈ మాట ఆయన పలికాడు కదా అన్నారు. ఆయన ఏ మాట గురించి చెప్పాడంటే తన దేహాన్ని గురించి చెప్పారు, తన శరీరాన్ని గురించి చెప్పారు. యేసు ప్రభు వారు శిలువ వేయబడిన తర్వాత సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచాడు. దేవుని వాక్యం ఏం బోధిస్తుందనగా, మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా. ఇప్పుడు కాలంలో మనం చూసినట్లయితే అన్నీ కూడా ఎలా ఉంటాయంటే, పూర్వము అక్కడికి వెళ్ళాలంటే చాలా దూరముగా ఉన్నవన్నీ కూడా దగ్గరగా రావటాన్ని మనం చూస్తూ ఉంటాం. వాస్తవానికి క్రీస్తు రక్తంలో కడగబడి ఉన్న మనలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలాగున్నారట, జీవము గల దేవుని ఆలయమై ఉన్నారు. అంటే ఇది అంటే ఆరాధన స్థలాన్ని నిర్లక్ష్యం చేయమని కాదు, కానీ మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నామంట. అది ఇప్పుడు మనం నడిచి వెళ్తున్నాం అనుకోండి, దాని అర్థం ఏంటి? దేవుని యొక్క ఆలయము నడిచి వెళ్తుంది. మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా. అందువల్ల దేవుని ఆత్మ నీలో నివసించుచున్నాడు, దేవుని యొక్క ఆ పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే నీవు ఆలయమై ఉన్నావు అనే మాట కూడా అంటాడు. అంటే ఇక్కడ 2 స్థలాలు మనకు కనబడతాయి. ఒకటి భౌతికంగా మనం కూడుకునే స్థలము. వాక్యం ఏం చెప్తుందంటే మీరు సమాజముగా కూడుట మానకండి అంటాడు.
అంటే అనేకులముగా మనం కూడుకొనటం అనేటువంటిది ఏమిటి ఇక్కడ? అది ఒక క్రమమైన పద్ధతి. రెండవది ఏమిటంటే నీవే దేవుని యొక్క మందిరముగా ఉన్నా. ఒకరోజు నా సాధు సుందర్ సింగ్ గారు అమెరికా దేశం సువార్త చేయడానికి వెళ్ళాడు. ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన్ని పరిచయం చేసేటువంటి వ్యక్తి ఏమన్నారంటే, భారతదేశానికి చెందినటువంటి యేసుక్రీస్తు మన దేశంలో ప్రవేశించాడు అన్నాడు. ఎంత గొప్ప సంగతో చూడండి, భారతదేశానికి చెందినటువంటి యేసుక్రీస్తు ప్రభు మన దేశానికి అరుదించాడు అని చెప్పాడు. సాధు సుందర్ సింగ్ గారు వచ్చారు అని చెప్తే చెప్పచ్చు, కానీ ప్రభువే వచ్చాడు అని చెప్తున్నాడు. ప్రభువే వచ్చాడు అని చెప్పడం గల కారణం ఏమిటంటే, ఇంక అతని యొక్క పద్ధతి అంతా కూడా ప్రభు పద్ధతిలాగా మారిపోయింది. సుందర్ సింగ్ గారు తన కలిగినవన్నీ కూడా పెంటగా ఎంచుకున్నాడు. ఆయన ఎంచుకున్నందుచేత ఏం జరిగిందంటే, ఒక అద్భుతమైనటువంటి పరిస్థితిలోపలికి ఆయన వెళ్ళాడు. ఆత్మలను సంపాదించే విషయంలో ఎంత ప్రయాసపడాలో అంత ప్రయాసపడ్డాడు. అందువల్ల ఆయన తన కలిగినవన్నీ కూడా, అంటే వెండి బంగారాలు, ఆస్తిపాస్తులు, కోట్లాది రూపాయల ఆస్తులు ఆ కాలంలో ఉన్నవి, వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఇవ్వనని చెప్పారు. ఆయనకి అన్నడూ కూడా వాటిని ఆశించలేదు. ఎందుచేతనంటే, క్రీస్తును సంపాదించుకున్నాను, అంతకన్నా నాకు వేరేదేది కూడా అక్కర్లేదనుకున్నాడు. కాబట్టి దేవుని సన్నిధి ఎందుకు ఉంచబడినదంటే, మనము క్రీస్తును సంపాదించుకునడానికి, క్రీస్తుని గురించి ఇంకా లోతైన విషయాలు తెలుసుకోవడానికి, క్రీస్తులో మమేక్షం కావడానికి, ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ స్తుతించి ఆరాధన చేయడానికి మనము కూడుకుంటున్నాము. కాబట్టి మరి ప్రార్థనా స్థలం అనేటువంటిది ఉండటం అనేటువంటిది చాలా మంచిదన్నమాట. బంగారాన్ని కానీ అలాగే డైమండ్స్ని కానీ ఎవరైనా పారేస్తారా? బంగారాన్ని కానీ వజ్రాలను కానీ ఎవరైనా బయట పారేస్తారా? ఒకవేళ ఎవరైనా పారేస్తే వాళ్ళు పిచ్చోళ్ళు అయి ఉంటారన్నమాట. మంచోడు ఎవడో పారేయడు కదా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ యొక్క ఆఫ్రికాలో జరిగిన కథ అది. వారికి దొరికినటువంటి ప్రతి విధమైనటువంటి రాయిని కూడా పడేసేవారన్నమాట, కాలుతో తన్నేవారన్నమాట. ఏం చేద్దంటే, ఇది మామూలు రాయి అనుకునేవారు వారు. కానీ ఒకరోజున ఆ రాయి ఏమిటో పరీక్షించినప్పుడు కొన్ని లక్షల రూపాయల విలువైన రాయి అని తెలిసేటప్పటికి వారు ఆశ్చర్యపోయారు. ఎన్నో రాళ్ళు సముద్రంలో నదుల్లో పారేస్తాము, కాలుతో తన్ని పారేస్తాము, కానీ ఇది ఇంత విలువైనదా అనుకుని ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయిగా మారింది. ఈ సజీవమైన జీవము గల రాయి ఏమనుకుంటారంటే, ఎందుకు ఇది మనకి? ఇది ఎవరికో ఏదో సామాజిక వర్గానికి చెందినది, ఎవరికో చెందినది, ఏ దేశానికో చెందినది అని అనుకుంటారా? అనుకుంటున్నారు. కానీ ఇదే రక్షణకరమైనటువంటిది, అత్యంత విలువైనటువంటిది అని తెలుసుకోలేకపోతున్నారు. కనుక ఆయన ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నటువంటి మనమే ఎలాగుండాలంటే, దేవుని మందిరంగా, దేవుని ఆలయంగా ఉండి సజీవులమైన సాక్షులుగా ఉండాలి. రక్షింపబడిన ప్రతి ఒక్కడు కూడా మరి ఒకరిని రక్షణానుభవంలోనికి నడిపించాలి. ఒక కథ చెప్తూ ఉంటారండి, ఒక కుక్కకి కాలు విరిగిపోయింది. కాలు విరిగిపోతే ఒక డాక్టర్ దానికి, పశువుల డాక్టర్ కాలు కట్టారు, కాలు కట్టువేశారు ఆయన. అప్పుడు ఒక రోజున ఎవరో తలుపు తడుతున్నారని తీసినప్పటికీ అలా కుంటితనంతో కాలు విరిగినటువంటి అనేకమైన కుక్కలను అది తీసుకొచ్చిందట. కారణం ఏమిటంటే, ఇతడు నన్ను బాగు చేశాడు, మరి వారు కూడా వీటిని కూడా బాగు చేయాలన్న దాని ఉద్దేశం. కాబట్టి రక్షింపబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి ఒకరు రక్షింపబడాలని ఒక ప్రార్థన ఉండాలి, ఒక ఆశ ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి. కాబట్టి వారు కూడా రక్షింపబడే అవకాశము మన ద్వారా దేవుడు ఇవ్వచ్చు. కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధి యొక్క విశిష్టత,
దేవుని యొక్క మందిరం యొక్క విశిష్టత చాలా విలువైనది. చాలామంది మరి కీర్తన గ్రంథంలో కూడా అంటాడు కదా, వారు దేవుని మందిరములను తగలబెట్టుదని వ్రాయబడింది. చూసారా, అంత భయంకరమైనది. ఎందుకనగా ఒక భయంకరమైనటువంటి ఆ క్రూరత్వం అనేది సాతాను కలిగి ఉన్నాడు. ఒక మనిషి రక్షింపబడాలనేటువంటి ఆ యొక్క ఆలోచన మనిషికి రాకుండగా అనేకమైనటువంటి శోధనలు గల కాలముగా ఉంటున్నదన్నమాట. కాబట్టి సమయంలో మనం గ్రహించవలసినటువంటిది ఏమిటంటే, ఒక భక్తుని గురించి నేను చదివాను. ఆయన పూర్వకాలంలో గాంధేయవాది, ప్రముఖ సినిమా హీరో, అమితాబ్ బచ్చన్ కన్నా ముందున్నవాడు. భారతదేశంలో ఒకే ఒక చోట బ్రహ్మకు గుడి ఉంది. అందులో ప్రధాన అర్చకుని యొక్క కుమారుడు, స్వాతంత్ర్యం కోసం ప్రయాసపడి అనేక మార్లు తల్లి కడుపులో ఉన్నప్పుడే తల్లిదండ్రులను జైల్లో వేశారు. తర్వాత ఆయన కూడా జైలుకి వెళ్ళాడు. అలాంటి వ్యక్తి, మరి రాజస్థాన్లో ఎంపీగా, ఎమ్మెల్యేగా, టాటా బిర్లాలతో సహోద్యోగిగా ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి ఆయన ఒక దినమున యేసుక్రీస్తు ప్రభుని తన సొంత రక్షకునిగా అంగీకరించాడు. ఆయన శర్మ ఆయన పేరు. ఆయన రక్షింపబడిన తర్వాత ఒక దినమున ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి ఒక కబురు వచ్చింది, అర్జెంటుగా నువ్వు నా దగ్గరికి రావాలని. అప్పుడు వెళ్ళినప్పుడు ఆమె చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఈ రాష్ట్రానికి నేను నిన్ను ముఖ్యమంత్రిగా చేయబోతున్నాను అని చెప్పారట. ఎందువల్లంటే అతను పార్టీ కోసం చాలా ప్రయాసపడ్డాడు. అలాంటి వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అనుకుంటున్న సమయంలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటనంటే, ఒకే ఒక మాట చెప్తాడు ఆయన, అమ్మా నాకు ముఖ్యమంత్రి పదవి వద్దు అని అన్నాడట. ఆమె చాలా కోప్పడ్డారు. నీ తల్లిదండ్రులు, నీ తాత ముత్తాతలు ఎంతో ప్రయాసపడ్డారు దేశం కోసం, అందుకోసం నీకు ఈ అవకాశం ఇస్తున్నాను అన్నప్పుడు ఆయన చెప్పినటువంటి ఒకే ఒక మాట, నేను చాలా ఆలస్యంగా ప్రభువుని తెలుసుకున్నాను, ఇప్పుడు నేను ప్రభుకి ఒక సాక్షార్థంగా ఉండాలని అనుకుంటున్నానని చెప్పి ఆయన చెప్పాడు. నాకు ఆశ్చర్యం కలిగించినటువంటి విషయం ఏమిటంటే, రాజస్థాన్లో పుష్కర్ అనేటువంటి ప్రాంతం ఉంది, అక్కడ 200 దేవాలయాలు ఉన్నాయి. వాటి మధ్యలో ప్రభువుకు ఒక సజీవమైనటువంటి సాక్షిగా ఒక ప్రార్థనా మందిరాన్ని ఆయన కట్టాడు. అక్కడ పుష్కరలో 200 గుడుల మధ్యలో ప్రభు ప్రార్థనా మందిరాన్ని మరి అక్కడ ఏర్పాటు చేయడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే ఆయన కుటుంబం అత్యున్నతమైనటువంటి కుటుంబముగా ఉంది కాబట్టి, దేవుడు తనను రక్షించాడు కాబట్టి, తన భార్య బిడ్డను రక్షించాడు కాబట్టి, ఒక వ్యాపారవేత్తగా, ఒక ప్రముఖ సినీ హీరోగా, ఒక రాజకీయ దురంధరుడిగా ఎదిగినటువంటి ధర్మప్రకాష్ శర్మ గారు ఒక దినమున ఏం చేస్తాడంటే, తనకు కలిగినవన్నీ కూడా పెంటగా ఎంచుకొని ఆయన ఒక చిన్న సువార్తికునిగా సాక్షార్థముగా తిరుగుతున్న సమయంలో అందరూ ఆశ్చర్యపడ్డారు. బ్రహ్మదేవుని గుడిని విడిచిపెట్టారు. ఒకే ఒక టెంపుల్ ఉంటుందన్నమాట భారతదేశంలో బ్రహ్మదేవుడికి, దాని ప్రధాన అర్చకత్వాన్ని విడిచిపెట్టారు. ఈ అవకాశాలను వదులుకున్నారు. ముఖ్యమంత్రి పదవిని కూడా ధర్మప్రకాష్ శర్మ కాదనుకున్నాడు. ఏంటి ఇందులో ఏముంది అంటే, ఇందులో రక్షణ ఉంది, రక్షణకర్త ఉన్నాడు, సజీవుడైన జీవము గల దేవుడు ఉన్నాడు. నేను కాకినాడలో వాక్యం చెప్తున్నప్పుడు ధర్మప్రకాష్ శర్మ గారి గురించి చెప్తున్నాను. నేను పుష్కర్ వెళ్ళలేదు, రాజస్థాన్ వెళ్ళలేదు, కానీ నేను చెప్తున్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరు లేచి నిలబడన్నారు. సార్ మీరు చెప్పారు, పాస్టర్ గారు, మేము ఆ యొక్క ఆ దైవ సేవకుని యొక్క ప్రార్థనా మందిరానికి వెళ్ళి
ఆ కుటుంబంతో కలిసి దేవుణ్ణి ఆరాధించి వచ్చామండి, అద్భుతమైన సేవ అని చెప్పారు. ఎందుచేతనగా యేసుక్రీస్తు సజీవుడు, యేసుక్రీస్తు జీవము గల దేవుడు కాబట్టి. సమయంలో నేను ప్రభు నామం పేరట మీకు జ్ఞాపకం చేసేది ఏమిటంటే, ఇక్కడ ధర్మప్రకాష్ శర్మ గారిని కావచ్చు, నన్ను కావచ్చు, మరొకరిని కావచ్చు, దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నాడు, పిలుచుకుంటున్నాడు, ప్రత్యేకపరచుకుంటున్నాడు, వాడుకుంటున్నాడు అని అర్థం అంటే, దాని అర్థము అనేకమైన ఆత్మలు రక్షింపబడాలి. మనం నిత్య జీవానికి మోక్షానికి వెళ్ళినప్పుడు వట్టి చేతులతో కాకుండా కొన్ని ఆత్మలను తండ్రి దగ్గరకు తీసుకుని వెళ్ళాలి. అది మనం సాధారణంగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏ స్వీటో పట్టుకుని వెళ్తాం మామూలుగా, అది సహజమన్నమాట. ఒకరోజున చాలా గొప్ప ధనవంతుని ఇంటికి వెళ్ళాను నేను. ఆయన ప్రార్థన చేయాలని వెళ్ళాను. ఆయన నేనేదైనా స్వీట్ బాక్స్ కానీ తెచ్చానేమో అని చూస్తున్నాను. ఇంత గొప్ప ధనవంతుడికి మనం ఏం పట్టుకెళ్ళగలం అని నేను అనుకున్నాను. లేకపోతే స్వీట్ కొని పట్టుకెళ్తున్నాను చూడండి అంటే తనకు లేక కాదు, ఇప్పుడు చాలా ఉంది కాబట్టి ఆ ఎక్స్పెక్ట్ చేయడు. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే, ఒక వ్యక్తి వెళ్తున్నప్పుడు ఏదైనా తీసుకుని వెళ్తే అది కొంత ఆనందాన్ని కలగజేస్తుంది. అలాగే దేవాది దేవుడైనటువంటి ఆయన కూడా పరలోకంలో ఉన్నప్పుడు మనం ఆయనకి ఏదైనా ఒక స్వీటో హాటో పట్టుకెళ్ళాలంటే మనకి నచ్చింది విజయ్ అయితే మరి ఏమైనా స్పెషల్గా తీసి పట్టుకెళ్ళినేమో కదా. కానీ ఏం చేద్దనంటే మరి నన్ను చూడడానికి వచ్చినప్పుడు ఇది చాలా స్పెషల్గా చేసి పట్టుకొచ్చామండి అని చెప్పి ఇచ్చింది అన్నమాట ఆ స్వీట్ బాక్స్. చాలా సంతోషము. మనం అలాగ నిత్యత్వానికి తీసుకుని వెళ్ళజాట అవకాశం లేదు కాబట్టి, లేకపోతే మనం చేసేవన్నీ కూడా ఆయనకి పెట్టిండేవారం. కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు మనం తీసుకు వెళ్ళగలిగింది ఏది అంటే, కొన్ని ఆత్మలను మాత్రమే తీసుకుని వెళ్ళగలం. కొంతమందిని ఆ రక్షణలోనికి నడిపించి వారిని మాత్రం తీసుకెళ్ళగలం. అందుచేత ప్రభునామం పేరట మీకు జ్ఞాపకం చేసేటువంటి విషయం ఏమిటంటే, రక్షింపబడినటువంటి మీరు అనేకులు రక్షింపబడేలాగున ప్రార్థన చేయాలి, అదే విధముగా ప్రభు సన్నిధికి కూడా నడిపించాలి. ఇది చాలా మంచిదన్నమాట. ఆ విధంగా చేయటానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఈ సమయంలో దేవుని మందిరం యొక్క విశిష్టతని గురించి మనం విన్నాము, అలాగే రక్షణ యొక్క విశిష్టతని గురించి విన్నాము. సాన్నిధ్యములో కలుగుతున్నటువంటి నీ మందిరములో నీవు నన్ను సంతోషపరచగలవు, ఆనందపరచగలవు. నిజం చెప్పాలంటే మన కష్టాలన్నీ కూడా దైవ సన్నిధికి వచ్చినప్పుడే మర్చిపోతాం. ఏవో ఒకటి ఉంటాయి, లేకుండా ఉండవు. వాటి నుంచి మనకు విడుదల కలిగేటువంటి పరిస్థితి అన్నమాట. కాబట్టి సమయంలో అట్టి దైవకృప విషయంలో మనము ఆత్మీయముగా ముందుకు సాగేటువంటి వారంగా ఉండాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యమును మా వినికిడిలో ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ సేవకురాలు నేను కూడా మరి సమయంలో ఇక్కడికి రావడానికి మీరు సహాయం చేశారు. నాయన మీ సేవకుడు రాజు విషయంలో, మేరీ విషయంలో, ఇద్దరు పిల్లల విషయంలో ప్రార్థన చేస్తున్నాం. మీ సహాయం తోడుగా ఉంచండి. తల్లిదండ్రుల విషయంలో ప్రార్థన చేస్తున్నాం. ఇంటి వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. గ్రామం కొరకు, గ్రామస్తుల రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నాం. ఈ గ్రామ ప్రజలందరికీ కూడా సంపూర్ణ సత్యములోనికి నడిపించబడాలని కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవ వందనాలు. భీమన్న కొరకు, వెంకటలక్ష్మి విషయంలో, ఇచ్చిన ముగ్గురు కుమారుల విషయం కూడా ప్రార్థిస్తున్నాం. కృప తోడుగా ఉంచండి. మణం గారి ఆరోగ్యం కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ కూడి వచ్చినటువంటి సంఘ బిడ్డల కొరకు పేరు పేరున ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరి మీద కూడా పేరు పేరున మీ ఆశీర్వాదాలు మీరు తోడుగా ఉంచి, మీ దీవెనలు తోడుగా ఉంచి, ప్రభువా వచ్చినటువంటి సహోదరులను, చిన్న బిడ్డలను, యవనస్తుల్ని పేరు పేరున ఆశీర్వదించి
మీ కృపలో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. మహిమ ఘనతా ప్రభావాలు మీరే పొందండి. యేసయ్య వారి పరిశుద్ధ నామం పరట ఈ గ్రామము, గ్రామస్తులు, పెద్దలు, చిన్నలు, ఇరుగు పొరుగు వారు రక్షింపబడాలని ప్రార్థన చేస్తూ, మరి ఒక మంచి అద్భుతమైన మందిరం కట్టులాగున మరి కార్యము జరగటకు కూడా ప్రార్థిస్తున్నాము. కనుక ఈ సమయంలో ప్రభువ అనేకులు విశ్వాసములను నడిపించి బలపరచమని యేసయ్య నామం పరట పెడుకుంటున్నాము తండ్రి. ఒక మాట చెప్పాలి, మరి కుటుంబం కొరకు హెచ్చుగా మరి ప్రార్థన చేసేటువంటి దైవజనరాలు ఎప్పుడు కూడా భారంతో ప్రార్థన చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులందరి కొరకు ఆ దైవజనాలు కొన్ని విషయాలు చెప్తారు.